ఈ 3 సంవత్సరాల 5 నెలల గ్రామాల కాలంలో గ్రామాలను మొదలుకుంటే రైతులకు అక్కచెల్లెమ్మలకు పిల్లలకు అవ్వా తాతలకు పేద సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం మానిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ మానిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా ఆ మానిఫెస్టోలో చెప్పిన 98% పనులు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేస్తా ఉంది అని చెప్పి కూడా చేసింది చేస్తా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ మానిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు కూడా ఈ రోజు చేస్తా ఉన్నాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు వైద్యం ఆరోగ్యం పరంగా గాను ఇళ్ల స్థలాల విషయంలో గాని ఇళ్ల నిర్మాణాల పరంగా గాని విద్య వ్యవసాయ పరంగా గాని సామాజిక న్యాయం పరంగా గాని మహిళా సాధికారత పరంగా గాని పారదర్శకత పాలన వికేంద్రీకరణ ఇలా ఏ రంగం చూసినా కూడా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చంద్రబాబు తన 45 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా గత పాలకులు ఊహకు కూడా అందని విధంగా దేవుడి దయ వల్ల ఈ వర్గాలన్నింటికీ కూడా అండగా తోడుగా నిలబడగలిగాము మీ బిడ్డ నిలబడగలిగాడు అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను కానీ తన పాలనలో అంటే బాబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బాయ్ బాయ్ చెప్పారు మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా ZPTCలు తీసుకున్నా MPTCలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని కూడా చెప్పారు అందుకే చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని
తన తల పట్టుకుని తాను కూర్చుంటే ఆయన పుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బాబుతో ఇదేం కరబరా బాబు అనుకుంటున్నారు. పాపం 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో తన పార్టీలో తన క్యాబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఏమనుకొని ఉన్నాడో తెలుసా? తాను కూడా ఇదేం కర్మరా బాబు అనుకుని తాను అనుకుని ఉంటాడు. ఏదన్నా ఒక చిన్న మాట తప్పు దొర్రితే అసెంబ్లీలో ఆ మాట్లాడినందుకు విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే హౌస్ని క్షమాపణ అడిగిన సందర్భాలు ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎవరూ మాట్లాడనటువంటి నీచమైనటువంటి బూతు మాటలు మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా. ఆనాటి ముఖ్యమంత్రిని కాల్ చేస్తానని చెప్పి నంద్యాల సభలో మాట్లాడాడు. కాల్ చేస్తా ఇంకా నా కొడకాని అదని ఇదని 420 అని ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష నాయకుడుగా బట్టలు ఉడదీస్తా అని చెప్పులతో కొడతా అని మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు. ఇక వీళ్ళ జే గ్యాంగు పెంపుడు కుక్కలు కొడాలి నాని అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి ఎల్లంపల్లి సీను ఇంకా మల్లాది విష్ణు అని జోకర్లు ఇంకా రోజా అసెంబ్లీకి కూడా తాగొచ్చే మంత్రి పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఇలాంటి చెత్త గ్యాంగ్ అంతా జే గ్యాంగ్ అంతా ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ లుచ్చా గ్యాంగ్ అంతా ఉంది నీ పార్టీలో. ఎందుకంటున్నానంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడిన భాష అసెంబ్లీలో పట్టుకొని ఇళ్లల్లో ఉండే మహిళల్ని ఏ విధంగా మాట్లాడావో చూపించాం. ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి చేసినటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని ఏ విధంగా మాట్లాడేదో 5 కోట్ల మంది ఆంధ్రులు చూశారు. నీ భాష అసహ్యకరమైనటువంటి బూతులు సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. ఇవాళ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కానీ వరల్డ్ రికార్డు ఒలింపిక్స్లో కానీ బూతులో పోటీలు పెడితే రికార్డుల మీద రికార్డులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. మేము ఏదైనా ఒక చిన్న మాట ఒక అసెంబ్లీలో చిన్న మాట మాట్లాడితే దాన్ని నేను విత్డ్రా చేసుకున్నా మీ కొడాలి నానిగాడి మీదే. అంటే ఎందుకు అన్నా అంటే ఎటువంటి పరిపాలన నుంచి ఒక హుందాతనం నుంచి ఇవాళ పరిపాలనని దిగదార్చేశావు. దేనికోసం దిగదార్చావు? నీ అవినీతి బయటపడుద్దని, నీ అక్రమాలు మీద చర్చ జరుగుతుంది అంటే డైవర్షన్. నీ అవినీతి మీద ప్రజలకు తెలిసిపోతుంది, నీ అసమర్థ పరిపాలన మీద తెలిసిపోతుంది, అంతులేని అవినీతి జరుగుతూ ఉంది, దాన్ని ప్రజల దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా నీచమైనటువంటి భాషని మమ్మల్ని మాట్లాడుతున్నావు, చంద్రబాబు గారిని మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నావు. ఎవరిని వదిలేవు నువ్వు జగన్ రెడ్డి? నీ పార్టీ ఎవరిని వదిలింది? అందరినీ కూడా ఆ విధంగా బండ పచ్చి
సభ్య సమాజం వినలేనటువంటి బూతులు మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికే వాళ్ళకు వీడియోలతో సహా మీరు మాట్లాడినటువంటి భాష మీ కొడాలని ఏం మాట్లాడాడు. మీ రోజా ఒక మహిళాయండి ఒక ప్రజా ప్రతినిధియండి మీ రోజా ఏం మాట్లాడింది. నీ శాసన సభ్యుడు పార్థసారథి ఏం మాట్లాడాడు. నీ స్పీకర్ గా ఉన్నటువంటి నీ నాయకుడు తమ్మినేని సీతారాం ఏం మాట్లాడాడు. నీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏం మాట్లాడాడు. నీ మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ ఏం మాట్లాడాడు. ఎందుకు పనికి మాలినోడు అనుకున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు అనేవాడు ఒక మహిళ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న మహిళని ఏ విధంగా మాట్లాడాడు. నీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ మంచి కృష్ణమోహను ఏం మాట్లాడాడు. నీ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ నీకు వినపడవా కనపడవా, లేదంటే ఈ వీడియోలన్నీ నీకు పంపించాలా, నీకు తెలియవా?